ఇంకొకటి, మొన్న యూనియన్ బడ్జెట్ విషయానికి వస్తే ఏపీకి చాలా నిధులు, 1500 కోట్లు, అమరావతి 15,000 కోట్లు, అమరావతి డెవలప్మెంట్ కంప్లీట్ అయిపోతుంది అని చెప్పి చాలామంది ఆశపడుతున్నారు. బట్ అది అంత ఈజీ పన ఈజీ కాదు, ఇప్పటికీ కూడా ఇంకా అక్కడ హర్డల్స్ ఉన్నాయి అనేది అభిప్రాయం కూడా వస్తుంది. మీరు అన్ని బాగా రీసెర్చ్ చేసి క్వశ్చన్లు ఎట్లా అడిగించాలి స్పీకర్ని? ఇప్పుడు ఒకప్పుడు నేషనల్ లెవెల్లో మోడీ గారు ఫస్ట్ 2 టర్మ్స్లో నార్త్ ఈస్ట్ అనే, నార్త్ ఈస్ట్ ఆఫ్ ఇండియా మీద ఫోకస్ చేశారు. నార్త్ ఈస్ట్ 7 సిస్టర్స్ అంటాం, అటు మిజోరాం, మణిపాల్, సిక్కిం, అట్ల మీద, సిక్కిం కూడా 7 ప్లేసెస్ ఉన్నాయి. అప్పుడు మన కిషన్ రెడ్డి గారు సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ ఉంటే ఆయనకి ఇన్ఛార్జ్గా కూడా వేశారు. సో ఆ జోన్ డెవలప్ చేయాలని ఉద్దేశం. ఇప్పుడు కూడా అది వీక్ జోన్లో ఉండదు, మన మిగతా సిటీస్ అయినట్టు అవ్వలే. అది కొన్ని రోజులు ఫోకస్ పెట్టి దాన్ని పెంచారు, కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టారు. ఇప్పుడు ఏం చేశాడు ఈ టర్మ్లో, నార్త్ ఈస్ట్ నుండి ఈస్ట్కి షిఫ్ట్ చేశాడు ఫోకస్. ఓకే, ఈస్ట్లో ఏమొస్తాయి? యు గెట్ బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్. అన్ఫార్చునేట్గా తెలంగాణ ఇటు ఉండిపోయింది ఒకటి. రెండోది ఇద్దరు బాయ్ బాయ్ కూటమి గవర్నమెంట్. సో ఆబ్వియస్లీ మన రిలేషన్ ఇప్పుడు ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్. ఇప్పుడు కేసీఆర్ గారు ఫస్ట్ టర్మ్లో బాగా మెయింటైన్ చేశారు, సెకండ్ టర్మ్లో వాట్ ఆర్ రీజన్ ప్రోటోకాల్ ఇస్ మిస్సింగ్. ఇప్పుడు పిఎం వస్తే సీఎం వెళ్ళాల్సిందే కదా, కానీ కొన్ని కేసులు వెళ్ళలేదు. ఇంకే ఇంటర్నల్గా ఏవో జరుగుంటాయి, లావాదేవీలు చిన్న జరసమి ఇష్యూ దగ్గర అయింది. సో టర్మ్స్ బాగలేనప్పుడు ఆబ్వియస్లీ వీ డోంట్ ట్రై టు, ఇందాక నేను చెప్పిన డైలాగ్ ఉంటుంది, వడ్డించినోడు మనోడు కాబట్టి మనకు రాదు, 100% వచ్చినా రాకుండా చేస్తాడు. ఇప్పుడు తెలంగాణకి ముండి చేయి చూపించారు అంటున్నారు యూనియన్ బడ్జెట్లో. ఇప్పుడు తెలంగాణకి ఇండైరెక్ట్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. హైదరాబాద్ మనకు వచ్చింది, ఓఆర్ఆర్ మనకు వచ్చింది, RRR వచ్చింది, నేషనల్ హైవే వచ్చింది. దానివల్ల కూడా డబ్బులు, RRR డబ్బులు అయితే డబ్బులు వస్తాయి లేదా గవర్నమెంట్కి? డైరెక్ట్గా లేదు, ఇండైరెక్ట్. డైరెక్ట్ ట్యాక్సెస్ వేరు, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ వేరు. ఏపీకి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఆయన పిఎం ఉండడు, ఆయన ది గవర్నమెంట్ విల్ ఫాల్. అందుకని చంద్రబాబు నాయుడు సన్నీల ట్రీట్మెంట్ ఉంటుంది ఆయన. నేను కొన్ని కేసులు ఒకటి చెప్పాను, ఇప్పుడు ప్రీ లాంచ్ అని మీరు ఇందాక అడిగారు కదా, ప్రీ లాంచ్ మన 90% కట్టిన వరకు ఎవరికైనా బయ్యర్కి సన్నీళ్ళ ట్రీట్మెంట్ ఉంటుంది. ఒక్కసారి 90% కట్టేవా కోడల కంట హీనంబదు. సేమ్ ఇది, అదే ఫాలో అవుతుంది మన తెలంగాణ దేశ వరకు. బీహార్కి 26,000 కోట్లు ఇచ్చాడు హైవేస్కి, ఓన్లీ హైవేస్. ఓకే, ఇప్పుడు వైజాగ్ చెన్నై ఇండస్ట్రీ కారిడార్ ఏదన్నా. సో అమరావతికి 15,000 కోట్లు అనేది మీరు ఇంకో పెద్ద అమౌంట్, బట్ అమరావతికి 15,000 కోట్లు చాలదు. 100% ఫేజ్ 1 మేము కొద్దిగా రేపు రాక రావచ్చు. అయితే ఇంకో క్వశ్చన్ అడుగుతారు, మీరు అడగలేదు మళ్ళీ ముందే చెప్తున్నా, అది అప్పిచ్చారా గ్రాంట్ ఇచ్చారా చాలామంది అడుగుతున్నారు. గ్రాంట్ ఇవ్వలేదంటే అప్పే ఇచ్చారు. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్ర గవర్నమెంట్ సొంతంగా తీసుకొని కట్టేంత స్తోమత లేదు, 10 లక్షల కోట్లు పైచి. సీఎమే చెప్తున్నారుగా, మొహమాటం లేకుండా పాత ప్రభుత్వం అంతా కూడా ఖజానా ఖాళీ చేసింది, నేను అప్పు తెచ్చే చెయ్యాలి, అప్పు చేసే మీకు సంక్షేమం కూడా ఇవ్వాలి, నేను చెప్పిన Super 6 కూడా అలా అందులో భాగమే అని చెప్పి చెప్తూ ఉన్నారు. బట్ అతను ఇచ్చిన హామీలు నెరవేర్చడం ఒక ఎత్తు అయితే, చంద్రబాబు అంటే ఒక విజన్, ఒక డెవలప్మెంట్ అని ఆశించే వాళ్ళు, ప్రజలు చాలామంది ఉంటారు. అందులో ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఇమీడియట్గా కనిపిస్తుంది అమరావతి అనేది. అమరావతి పూర్తి చేయటానికి ఎంత టైం పడుతుంది? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అంటే సహాయం చేసిన అప్పిప్పిచ్చిన ఈ ఫిగర్ ఏదైతే ఉందో సఫిషియంట్ అమౌంట్ అంటారా బడ్జెట్? ఇప్పుడు మొన్న ఒక విలేకరు ఇదే క్వశ్చన్ చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా అడిగాడు, సార్ అమరావతికి ఎంత డబ్బు అవుతుంది, ఎంతలో కడతారు అని. ఏమన్నాడు తెలుసా, మీ ఇక్కడ వచ్చి చెప్పబోయే ఆన్సర్ అన్నాడు. ఇదే మాట అన్నాడు, మీ ఇక్కడ వచ్చి చెప్పు బాబు, ఏ ఛానల్ వచ్చి చెప్పు ఇక్కడ అని. ప్రస్తుతం ఇది ఎప్పుడో 2-3 అన్నాడు సీఎం అయినా 15-20 రోజులకి. ప్రస్తుతం ఆ స్టేట్ ఎక్కడ ఉందో నాకు తెలియదు, ఆన్లైన్ అప్పులు ఎన్ని ఉన్నాయి, ఆఫ్లైన్ అప్పులు ఉన్నాయి, ఎందులో బకాయిలు ఉన్నాయి, ఎందులో అడ్వాంటేజ్ ఉంది, ఎంత ఎక్కడ డ్యూ ఉందో నాకు తెలియదు. దాని మీద స్క్రూటినీ చేస్తున్నాం, అధ్యయనం చేస్తున్నాం, ట్రై చేస్తాం కనుక్కోవడానికి. అది నాకు తెలిస్తే కదా మీకు చెప్పేది అని తర్వాత శ్వేతపత్రం గ్రీన్ వైట్ పేపర్ రిలీజ్ చేశారు. అనేది ఏంటంటే, రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ 1 డే. ఇజ్ ఇట్ బిల్ట్ ఇన్ 1 డే? నాట్ బిల్ట్. సో మొన్న June 2, 2024 వరకు హైదరాబాద్ కామన్ క్యాపిటల్ నుండి కొద్ది రెవెన్యూ అక్కడ వెళ్ళేది అనుకుంటే, ఎంత వెళ్ళేది నాకు ఫిగర్స్ లేవు కానీ వెళ్ళేది. అది కూడా ఆ ఉన్న చిన్న ఆప్ కూడా తీశారు. ఇప్పుడు వాళ్ళకి సంబంధం లేదు, హైదరాబాద్ని టచ్ చేస్తే ఒప్పుకోరు. ఏదో సినిమా అంటారు, నేను టచ్ చేస్తే బ్లాక్ బస్టర్ అని. మనం టచ్ ఆంధ్ర కెనాట్ టచ్ హైదరాబాద్. సో ఆంధ్రాకి కామన్ క్యాపిటల్ తీసిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి దౌర్భాగ్యం గత 10 సంవత్సరాలు ఎస్టేట్ విడిపోయి క్యాపిటల్ అనేది చెప్పుకోవడానికి మన దగ్గర ఏం లేదు. సో ఓన్ గుడ్ థింగ్ ఇస్ చంద్రబాబు నాయుడు గారు కూటమి ఒక నేషనల్ లెవెల్లో ఉన్నారు. నరేంద్ర మోడీ గారు పక్కన కూర్చుని అర్హత, చాలామంది సీనియర్ లీడర్స్ ఉన్నారు ఇండియాలో,
మరి ఆయన ఎక్కడ కూర్చున్నాడు, ఆయన పక్కన కూర్చున్నాడు, ఇటుపక్క పవన్ కళ్యాణ్ గారు కూర్చున్నారు. సో దట్స్ ద బ్రాండ్ యాజ్ ఇన్ సెంట్రల్ లెవెల్. ఒకప్పుడు అబ్దుల్ కలాం ఆజాద్ ప్రెసిడెంట్ అయ్యారంటే ఎవరంటే రీజన్? టిఎన్ సెషన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అంటే ఆయన ఎవరంటే రీజన్? ఈజ్ అ బ్యాక్ బోన్, అవునా కదా? సో అంత ప్లే చేస్తారు. కాకపోతే ధనం ఇదం మూలం, యూనో ఈజ్ అ గుడ్ అడ్మినిస్ట్రేటర్, గుడ్ పొలిటికల్ లీడర్, 3 సార్లు సీఎంగా ప్రూవన్ సీఎం అని చెప్పొచ్చు. హైదరాబాద్ ఈరోజు ఐటీ ఇండస్ట్రీ ఉందంటే మెయిన్ రీజన్ ఆయనే. అండ్ ఫోకస్ చేయాలి. గవర్నమెంట్ ఎలక్షన్ కూడా ఒకసారి రైతులు నిర్లక్ష్యం చేశాడు అనుకుని ఓడిపోయారు ఒక టర్మ్లో. సో హీ హ్యాస్ దట్ ఎబిలిటీ. బట్ ఇప్పుడు డబ్బులు ఉంటే అన్నీ చేస్తాను, నాకు ప్లానింగ్ ఉంది, ఐడియా ఉంది, బట్ డబ్బులు లేకపోతే ఏం చేస్తాను నేను? జగన్ గారు ఇచ్చిన సంక్షేమ పథకాలకి 80,000 కోట్లు అవుతుంది సుమారు సంవత్సరానికి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మేనిఫెస్టోకి 120,000 కోట్లు అవుతుంది. అంటే మొత్తం ఎంత? సంవత్సరానికి 2 లక్షల కోట్లు, 5 సంవత్సరాలకి 10 లక్షల కోట్లు. ఆల్రెడీ 10 లక్షల కోట్లు అప్పు ఉన్నాయి. మరి గవర్నమెంట్ నడపడానికి ఇంకో 8 లక్షల కోట్లు కావాలి. అంటే ఓవరాల్గా 5 ఇయర్స్లో 25-30 లక్ష క్రోర్స్ కావాలి. ఇప్పుడు మనం ఏ పొజిషన్ ఉన్నాం? కండిషన్ అండర్ వాటర్, -0లో ఉన్నాం. సో ప్రజలు అనడం ఈజీ అండి. యాక్చువల్లీ ఆయన చాలా టఫ్ టైంలో సీఎం అయ్యాడు. ఇప్పుడు సీఎం అయినా పెద్ద ఒరిగేది లేదు. అంటే సి పుట్స్ ఈజ్ మాస్టర్ మైండ్. 75-76 ఇయర్స్ ఉన్నారు సార్. సో ఆ మాస్టర్ మైండ్ వాడిన ఎంతో కష్టం. అన్ని ఫండ్స్ రావాలి కదా. సో అమరావతి డెవలప్ అవ్వాలంటే ఒక మంచి పాయింట్ అంటే ఫస్ట్ టర్మ్లో ఆయన కొన్ని బిల్డింగ్స్ 80-70% కట్టి ఆపేశారు. అవును. ఇప్పుడు ఆ బిల్డింగ్స్ మళ్ళీ రీచెక్కింగ్ చేసి ఐఐటీ ఇంజనీర్స్ టీమ్ని తీసుకెళ్ళి సర్వే స్టడీ చేస్తా అంటే ఈ బిల్డింగ్స్ పనిచేస్తాయా, లేదా మళ్ళీ కొత్త ఫుట్టింగ్ నుంచి స్టార్ట్ చేయాలా, అదొకటి ఇమీడియట్గా చూపించుకోవడానికి ఉంటుంది. అట్లానే అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్ అని ఉంది, 9 కిలోమీటర్ మెయిన్. ఎక్కడైతే గవర్నర్ బంగ్లా, బ్యూరోక్రాట్స్, గవర్నమెంట్ ఆఫీసెస్, మన నాంపల్ చూస్తే ఓల్డ్ బిల్డింగ్స్ అన్ని వరుసగా ఉంటాయి. మీరు గవర్నమెంట్ ఆఫీసులు అన్నీ బషీర్బాగ్లో ఉంటాయి అక్కడ. సో అట్లా చేస్తున్నారు. ఈ 15,000 అనేది ఇస్తామని చెప్పారు. ఎప్పుడు ఇస్తారు, ఏ ఫేజ్ ఇస్తారు? ఇచ్చిన తర్వాత డబ్బులు రాగానే పని అవ్వదు కదా. ఇప్పుడు విత్తనం వేయగానే చెట్టు రాదు కదా. ఇచ్చిన తర్వాత ప్రోటోకాల్ ఉంటుంది, ఫండ్స్ శాంక్షన్ చేయాలి. ఆ ఫండ్స్ ఇక్కడ లోకల్ క్యాబినెట్ యాక్సెప్ట్ చేయాలి. తర్వాత టెండర్స్ క్వాలిఫర్ చేయాలి. తర్వాత టెండర్స్ ఇవాల్యుయేట్ చేయాలి, టెక్నికల్ బిడ్, కమర్షియల్. దాని తర్వాత అడ్వాన్స్ రిలీజ్ చేయాలి, వర్క్ స్టార్ట్ చేయాలి, మానిటర్ చేయాలి, కంప్లీట్ చేయాలి. ఇది ఇంత పెద్ద ప్రోటోకాల్ ఉంది. సో అనగానే అన్నీ అవు. బట్ ఆయన నారాయణ గారు ఎవరైతే మున్సిపల్ మినిస్టర్ ఉన్నారో ఈయన ఏమంటారు అంటే 2.5 ఇయర్స్లో కంప్లీట్ చేస్తూ ఉన్నారు. నా ప్రకారం 2.5 ఇయర్స్ ఇస్ వెరీ టఫ్. ఒక 4-5 ఇయర్స్ అయితే పడుతుంది. అప్పటికి ఇట్స్ అ గుడ్ పాయింట్. కనీసం ఫేజ్ వన్ అమరావతి అని చెప్పుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో చెప్పుకోవడానికి లేదు. చాలా మంది ఇన్వెస్టర్స్ ఏమంటారంటే అమరావతిలో వచ్చింది, తెలంగాణ పడిపోయింది, ఇవన్నీ అంటారు. అక్కడ మీరు రియాలిటీ చూడండి. మీడియా అనేది ఎనీథింగ్ దే కాంట్ టాక్. దే ఆర్ ఇప్పుడు కొంతమంది చంద్రబాబు నాయుడు ఎగ్నెస్ట్ మాట్లాడతారు, కొంతమంది ఫర్మ్ మాట్లాడు. ఇక్కడ ఏ ఛానల్ అయినా ఒక కనెక్షన్ ఉంటుంది. నథింగ్ రాంగ్. సో వీళ్ళిద్దరూ కలిసి చేసుకుంటే వెల్ అండ్ గుడ్ ఉంటారు. కొన్ని జాయింట్ డెసిషన్ తీసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారు అంతకుముందు జరగలే. జగన్ గారు కేసీఆర్ ఉన్నట్టు ఏదో ఒక మీటింగ్ జరిగింది, పెద్ద అవుట్పుట్ లేదు. ఈసారి కొద్దిగా ఒక కాంప్రమైజ్కి వచ్చి కొంతమంది వదులుకో కొంత అట్లా మాట్లాడుతున్నారు. సో ఓవరాల్గా అమరావతి కట్టాలంటే పీపుల్ హ్యావ్ టు వెయిట్. ఇక్కడ హైదరాబాద్లో అయినంత వేగంగా అయ్యే అవకాశాలు తక్కువ ఉన్నాయి, నాకున్న పర్సనల్ ఒపీనియన్. నిజంగా వాళ్ళు ప్రూవన్గా 2 సంవత్సరాలు తీసుకుంటే డిఫరెంట్. ఒకసారి జో దిక్తా హై ఓ బిక్తా హై అని చెప్పాను. ఒకసారి మనకు ఆ బిల్డింగ్లు వచ్చి యాక్షన్ స్టార్ట్ అయితే డెఫినెట్లీ ఇట్స్ గుడ్. ఎవరైనా ఒక 10 సంవత్సరాలు వెయిట్ చేయాలంటే అమరావతిలో పెట్టుకోవచ్చు. అమరావతికి 20-30 కిలోమీటర్ డయామీటర్ డెవలప్ అవుతుంది. ఇప్పుడు తుళ్ళూరు ఉంది, కాజా ఉంది, తాడేపల్లి ఉంది, వెంకటపల్లం, డైమండ్ రింగ్, చాలా ప్లేసెస్ ఉన్నాయి. సో సీ డాక్స్ రోడ్లో నాకు తెలిసి 50-60 వేలు గజం నడుస్తుంది. అమరావతి నుండి 20-30 కిలోమీటర్ బ్యాక్ వస్తే 10 వేలకు వచ్చేస్తుంది. సో 10-15-20-30 సిటీకి దగ్గరికి వెళ్తున్నారు కలిసి రేట్లు. సో యాజ్ ఆఫ్ నౌ ఒక మాట చెప్పి క్లోజ్ చేద్దాం. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ అవుతుంది అంటే 25% పెంచుతారు రేట్లు. ఏది ఎలక్షన్ కోడ్ వస్తేనే. తర్వాత ఆయన సీఎం అయిన తర్వాత ఇంకో 25%, సీఎం కాదు మన ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇంకో 25% రిపోర్ట్ బాగున్నాయి. తర్వాత కేకే సర్వే అని చేశారు, ఆ కేకే సర్వే ఇంకో 25% పెంచారు. సీఎం అయిపోయిన తర్వాత ఇంకో 20, అంటే 2 నెలలు 3 నెలలు 4 సార్లు పెరుగుతాయి తప్ప ప్రైస్ పెరగకూడదు. ఇట్స్ అన్ ఆర్టిఫిషియల్ హైప్. సో ఆర్టిఫిషియల్ హైప్ ఎప్పుడు కూడా స్టేబుల్ ఉంటుంది అండి. ఇట్స్ లైక్ ఎ బబుల్. సో దానికి నాకు తెలిసి కొద్దిగా వెయిట్ చేయాలి. ఇన్వెస్టర్స్ డెఫినెట్గా అప్రిషియేట్ అవుతాయి. బట్ ఒకవేళ ఏపీలో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే, ఇప్పుడు మీరు చెప్తున్నారు ఇక్కడ బాంబే హైవే ఒకటి పెట్టొచ్చు, జహీరాబాద్ టువర్డ్స్, లేదంటే బెంగళూరు హైవే, షాద్ నగర్ అటు బెంగళూరు హైవే అని చెప్తున్నారు కదా, ఏపీలో పెట్టుబడులు లేదంటే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే అక్కడ ఏ సైడ్ మీరు సజెస్ట్ చేస్తారు? ఒకటి ఏంటంటే గవర్నమెంట్కి నిమిత్తం లేకుండా ఎలక్షన్ లేకుండా స్టేబుల్గా కాన్స్టెంట్గా పెరిగేది వైజాగ్ అండి.
వైజాగ్ దీంతో సంబంధం లేదు, బికాజ్ వైజాగ్ ఈజ్ ఆల్సో బిగ్ సిటీ, కాస్మోపాలిటన్ సిటీ. నేను వైజాగ్లోనే పెరిగాను. వైజాగ్ అంటే చాలామందికి ఒకటే తెలుసు, జగదాంబ సెంటర్ లేదా ఆర్కే బీచ్. కానీ వైజాగ్ అది మెయిన్ సెంటర్లో ఉంది. అక్కడ పోతే మీకు డాబా గార్డెన్స్, కాన్వెంట్ జంక్షన్, కంచర్పాలెం, మరిపాలెం, ఎన్నటి కొత్త రోడ్డు, గోపాలపట్నం, పెందుర్తి, సింహాచల, మన కొత్త వలస, ఇది ఆల్మోస్ట్ సిటీకి ఒక 20-30 కిలోమీటర్స్ దూరం. ఇంతవరకు ఆల్రెడీ డెవలప్ అయిపోయింది. సో వైజాగ్ అంత అన్స్టేబుల్ లేదు. అంటే ఇక్కడ సీఎం ఎవరున్నా వైజాగ్ ఎప్పుడు పడిపోలేదు, ఎప్పుడు పెరగలేదు. ఒక 45 డిగ్రీస్ కాన్స్టెంట్ ఉంది, అదొకటి స్టేబుల్గా ఉంది. మిగతా ప్లేస్ అంటే అమరావతి దగ్గరలోనే పెట్టుకోవడం బెటర్. అమరావతికి డబ్బులు ఉన్న వాళ్ళు క్యాపిటల్ దగ్గర కొనుక్కోండి, అంటే క్యాపిటల్ యాక్సెస్ రోడ్, సీడ్ యాక్సెస్ రోడ్డు, కొద్ది డబ్బులు తక్కువ ఉన్న వాళ్ళు కొద్దిగా జరగండి. బట్ ఏదేమైనప్పటికీ నాకున్న కొద్ది పర్సనల్ నాలెడ్జ్తో ఇక్కడ అంత ఫాస్ట్గా పడడం జరగదు. అక్కడ కొద్దిగా వెయిట్ అండ్ వాచ్, కొద్దిగా స్టేబుల్ చూసి అక్కడ డెవలప్మెంట్ ప్లానింగ్, ఇప్పుడు ఐఆర్ఆర్, ఓఆర్ఆర్ ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీస్ లేవు అక్కడ, మనకి ఇండస్ట్రీస్ ఉంది. అక్కడ ఇండస్ట్రీ ఉందా వైజాగ్లో ఏం పెద్దగా చెప్పుకోవడానికి లేవు. సో దే ఆర్ ట్రావెలింగ్ టు గెట్ సమ్ ఫండింగ్, ఇప్పుడు టూర్కి వెళ్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. అది రావడానికి కొద్ది కన్స్ట్రక్షన్ అయ్యి చూపించడానికి కొద్దిగా టైం పడుతుంది, 2-3 ఇయర్స్. వచ్చిన తర్వాత మేజర్గా పెట్టుకుంటే బెటర్ అనేది నా ఉద్దేశం. ఇప్పుడు పెట్టుకుంటే వీ హావ్ టు వెయిట్, ఇప్పుడు పెట్టుకున్నా అవుతుంది. రియల్ ఎస్టేట్లో ఎప్పుడు ఎక్కడ ఏ ప్లేస్లో పెట్టినా డెవలప్ అవుతుంది. అయితే 10% పర్ యానం పెరుగుతుందా, 20% పర్ యానం పెరుగుతుందా, 30% పెరుగుతుందని చూసుకోవాలి. 89 డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్ పై 50% తగ్గింపు, డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం, డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్, ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్, అన్ని రకాల అనారోగ్య సమస్యలకు 89 తో పరిష్కారం.